ఏమ్రా దిష్టి కొట్టి దివాలా తీసాడు, మొఖాలు కట్టల కంపల్లా పెట్టిండ్రు. తాగుండ్రే. నువ్వు మందు తాగమన్నా మేము తాగమన్నా ఇదేంద్రా? ఇంట్లో ఐటమ్స్ ఏం తక్కువైనాయా? ఐటమ్స్ ఏమన్నా? ఐటమ్స్ మస్తుగానే అన్నా. మరి ఏంద్రా? ఇంట్లో పైసలు లేక ఐటమ్స్ అన్ని OLX.in లో అమ్ముతున్నామన్నా. ఇంట్లో పెండ్లలేము, ఐటమ్స్ వద్దు, పైసలే వద్దు అంటుండ్రు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏదన్నా క్రైమ్ చేసి క్యాష్ సంపాదిద్దామన్నా. అయితే సుపారీ తీసుకుని మర్డర్ చేద్దామా? అన్న వద్దన్న, మనం జైలుకు పోతే మనం లోపల మా పెండ్లాలు బయట అసలు రేపు దీని వల్ల మంచిగా లేవు. అవ్వన్న అయితే ల్యాండ్ సెటిల్మెంట్ చేద్దాం, ఖాళీ ఉన్న జాగాని కబ్జా చేసి అమ్ముకుందాం. ఊకన్న మజా చేస్తావా? హైదరాబాద్ లో ఖాళీ జాగా యాడుంది? ఉందే అనుకో, ఈ వాడికి 10-20 సార్లు కబ్జా అయ్యే ఉంటది. మరి ఏం చేద్దాంరా? కిడ్నాప్ చేద్దామన్నా. కిడ్నాపింగ్? అవునన్న, బాగా పలిసిన పోరగాళ్ళని చూసి కిడ్నాప్ చేద్దాం. కిడ్నాప్ చేసి పైసలు డిమాండ్ చేద్దాం. ఒకవేళ పోలీసులు గిట్ట చెప్తామన్నారనుకో, చంపుదామని బెదిరిద్దాం. అప్పుడు దెబ్బ కొడుకులు పైసలు తెస్తారు, అప్పుడు అందరం చెప్పుకుంటామన్నా. నిజానికి ఎట్లాగుంటే నేను కట్టనే తాగుండ్రి. డబ్బుతో ఇంత అవసరం ఉంటుందని, డబ్బు వల్లే లైఫ్లో వైఫ్ వస్తుందని ఎప్పుడూ అనుకోలేదురా. అయ్యా, ప్రాబ్లమ్లు పదే పదే గుర్తు చేసుకుని బాధపడడం వల్ల ప్రయోజనం ఏం లేదు. సాగదీసినంత మాత్రం సాల్వ్ కావు, కానీ జరిగేటప్పుడు జరుగుతాయి అంతేగా. అయ్యా పేపర్లో బాబు పట్టుకుంటే 25 లక్షలే. 25 లక్షలు కళ్ళు ముందుంటే అలా నిలబడతావేంట్రా? అదా కరెక్ట్. గ్రహచారం గంటా మారేతో ఖుదాబి కుచ్ నై కర్ సక్తా. నడవండి భయ్యా. అన్నా ఆ పోరడు బెంచ్ నుంచి దిగిందంటే వాడిని రేంజ్ ఏంటో అర్థం చేసుకో. దాన్ని కిడ్నాప్ చేద్దాం, 20 లక్షలు డిమాండ్ చేద్దాం. 20 లక్షలు ఏంట్రా? 50 లక్షలు డిమాండ్ చేద్దాం. డేయ్ స్మోక్ మనం తీసుకురా. నీ మొహల్లా ఉంది. అయ్యా గడచు. అయ్యో అప్పుడు రోడ్ పైన మిస్ అయ్యాం. సడన్ గా వెళ్ళి పట్టుకుంటే భయపడతాడేమో. సైలెంట్ గా వెళ్ళి తీసుకెళ్ళిపోదాం, ఈసారి మిస్ అవ్వద్దు. కబ్బు చెప్దామని నేను భయాన్ని తెచ్చినాం. పైగా
25 లక్షల రివార్డ్ ఉందని పేపర్లో కూడా చూసినాం. దాంతో మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. మీరు చేసింది డబ్బు గురించే అయినా, ఈ బాబుని వాళ్ళ పేరెంట్స్ కప్పకిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బావా. వెల్కమ్ టు సాక్షి న్యూస్. ప్రముఖ పారిశ్రామికవేత్త శిరీష గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి ప్రసాదరావు గారి మనవడు అరగంట క్రితం దిల్షుక్ నగర్లోని కళామందిర్లో కిడ్నాప్ అయ్యాడు. బాబు పర్సనల్ బాడీగార్డ్స్ బాబును స్కూల్ నుంచి ఇంటికి తీసుకొస్తుండగా బాబు కొత్త సూట్ కావాలని అల్లరి చేస్తుంటే ఏమీ చేసేది లేక బాబును కళామందిర్లోకి తీసుకెళ్లారు. అంతలోనే దుండగులు స్మోక్ బాంబులు విసిరి బాబును కిడ్నాప్ చేశారు. బాలుని కాపాడే ప్రయత్నంలో బాడీగార్డ్ కి బుల్లెట్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అంతేకాకుండా గతంలోనూ ఒకసారి ఈ బాలుడు కిడ్నాప్ అయి దొరకడం కొసమెరుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి సాక్షి న్యూస్. బావా, మీరు చూసింది ఓల్డ్ న్యూస్ పేపర్ అనుకుంటా. బాబు తప్పిపోయి ఆల్రెడీ పేరెంట్స్ కి దొరికిపోయాడు. అంటే బాబుని మీరు ఇప్పుడు మళ్ళీ కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేశామా?